నర్సీపట్నంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహమూర్తి హాజరై అభిత్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేణిగుంట మండలంలో భారీ వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి చేతుల మీదుగా మండలంలోని 81 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4100 రూపాయల చొప్పున అధికారులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదేవిధంగా వరద ధాటికి గొర్రెలను నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి 90,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంత కష్టం వచ్చినా కాపాడేందుకు జగనన్న ముందుంటారని, అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. వరదల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని భద్రంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ హరిబాబు, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, వైస్ ఎంపీపీ సుజాత, కోఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా, సర్పంచులు, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఇంకా బిఎప్ప మధుసూదన్ రెడ్డి ఉండగా మనకి ఏం దిగులు లేదమ్మా. ఎందుకంటే సొంత వ్యక్తిలాగా అంటే మన కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారో అలాగే మిమ్మల్ని చూసుకుంటారు. ఇంకా రాబోయే రోజులు కూడా భారీ వర్షాలని చెప్తున్నారు. దయచేసి మీరంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. దగ్గరుండే వాలంటీర్లు అయితేమి లేకపోతే మా నాయకులకి అయితే డైరెక్ట్ గా నాకైనా ఫోన్ చేసి చెప్పండి, ఏదైనా అవసరం అంటే ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటామమ్మా. ఎవరు భయపడకండి, అందరూ కలిసి దీన్ని పోరాడతాం. సరేనా? ఏమైనా అవసరమే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. ఇంకా గవర్నమెంట్ తరఫున ఏదో అవసరం అయితే ఖచ్చితంగా అడగండి. మేము గవర్నమెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా మీకు ఏ అవసరం అయితే అవి కూడా ఇప్పించే మేము సిద్ధంగా ఉన్నాము. ఇందాకే చెప్పారు గుడిసెలు, చాలా మంది గుడిసెల్లో ఉన్నారని వెదించారు వాళ్ళు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు మీకు పక్క ఇల్లు కూడా కట్టించే బాధ్యత కూడా మాదే అమ్మా. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీ అందరు పక్క ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాదే. ఇంకేమైనా అవసరం ఉందమ్మా? మీదే ఊరమ్మా, ఒక పెద్ద చెరుకే కాదు అందరు కూడా. నా నమస్సుమాన్యులు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఇక్కడ కార్యక్రమం మీకందరికీ తెలుసు గత 10 సంవత్సరాలుగా మన రాయలసీమ జిల్లాలైనటువంటి 3 జిల్లాలు అలాగే నెల్లూరు జిల్లాను కూడా ఈ యొక్క తుఫాను ముంచెత్తడం జరిగింది. ముందుపెన్నడూ లేనటువంటి 30 సంవత్సరాలుగా లేనటువంటి వర్షపాతం ఇక్కడ మనకు నమోదైంది. దాదాపు 28 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే మనం అందరం చూసాం, ఒక రాత్రి ఒక మధ్యాహ్నం తెచ్చుకుంటూ కొంత వర్షం రావడం జరిగింది. చాలా భారీ నష్టం జరిగింది, ఊహించని నష్టం. ఇప్పుడున్న మన కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క నయా పైసా కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు 3,60,000 కోట్లు అప్పు పెట్టేసిపోతే ఆ అప్పుకు వడ్డీలు కడుతూ ఆ అప్పును కొంచెం తీర్చుకుంటూ మీ అందరికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకానికి డబ్బులు వేస్తూ కష్టకాలంలో జీతాలు అధికారులు కూడా ఇవ్వలేని పక్షంలో ఈ యొక్క తుఫాను వచ్చి మరింత కష్టకాలం మనకు మిగిల్చింది. అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అలసట చెందకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా మరి ఆయన ఏం చేశాడో తెలియదు. ఎమ్మెల్యే గారిని అసెంబ్లీ జరుగుతామంటే మీరందరూ వెళ్ళండి, మీ ప్రాంతాల్లో ఏం నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వెను వెంటనే మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ప్రాంతాన్ని పరిశీలించి ఇది చెప్పొచ్చునో చెప్పకూడదో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంఆర్ఓ సార్ ఆ రూల్స్ ప్రకారం చాలా తక్కువ రాసున్నాడు, నీకెందుకు నేనున్నానో, నేను ఎవరితో మాట్లాడాలా, నీ ఉద్యోగ భద్రతకు నేను కల్పిస్తాను, కలెక్టర్తో మాట్లాడమంటావా, మంత్రితో మాట్లాడమంటావా, నీకేం ఇబ్బందో చెప్పని ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని కేవలం ఒక 400 కుటుంబాలకు మాత్రమే నష్టం జరిగిందని మన ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన నామ్స్ ఆయన రూల్స్ ప్రకారం అది పంపించాడు. అది కాదు, నష్టపోయిన వాళ్ళంతా పేద ప్రజలు అందరూ కూడా రైతన్న కుటుంబాలు కాబట్టి మీరు అదంతా కాదని చెప్పి దాదాపు మన మండలంలో
2000 కుటుంబాల की నిత్యావసర సరుకులు 25 కేజీలు బియ్యం పంపించడం జరిగింది। ఇప్పటికే మీ అందరికి కూడా కొంతమందికి చేరు ఉన్నాయి, చేర్నాయి లేదమ్మా? ఇంకా కూడా స్టాక్ ఈ రోజు దింపారంట ఎంఆర్ఓ సార్ కూడా, ఆ మిగిలిన ప్రాంతాలకు కూడా పంపిస్తారు। అదే విధంగా మన మండలంలో అన్ని పంచాయతీలు కలిపి 81 ఇండ్లు పోవడం జరిగింది।